నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని లింగసముద్రం గ్రామ సచివాలయం నుంచి ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రంగినేని రాజా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ప్రజలందరూ ఈ ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కోరికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండలం సీనియర్ నాయకులు వేమన రాజు మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వమని ప్రతి వర్గంలోని పేద ప్రజలందరూ సంతోషంగా ఉండడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగినేని కోటేశ్వర్లు, గోవర్ధన్ నాయుడు, నా ఊరు కోటి, చంద్రయ్య నాయుడు, డక్కిలి లింగ సముద్ర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తేదీన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు రామనారాయణ రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ప్రతి మండలంలోనే ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ 14 సచివాలయాల పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు వాటి గురించి చేరాలనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు వెళుతూ ఈ పరిపాలన సాగిస్తున్నారు. గతంలో ఒక పెన్షన్ అప్లై చేసుకుంటే అనేక సార్లు తిరిగి కొంతమంది ఇబ్బందులు పడటం మనం కల్లారా ఆనాడు ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో